హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో నెల రోజుల పాటు 144 సెక్షన్ ను విధించారు. హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు నవంబర్ 28 వరకు ఈ 144 సెక్షన్ అమలులో ఉంది అని చెప్పినారు. ఇది వినడానికి మామూలు వార్తలాగా కనిపించవచ్చు, కానీ చాలా పెద్ద న్యూస్ అండి ఇది. వచ్చే 30 రోజుల్లో హైదరాబాద్ లో ఏదో పెద్దగా జరగబోతోంది. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే అక్టోబర్ 27th రోజు తెలంగాణ ప్రభుత్వ పోలీస్ శాఖ ద్వారా ట్విట్టర్ లో ఒక లెటర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద లెటర్ యొక్క సారాంశం ఏంటి అంటే, హైదరాబాద్ లో రానున్న రోజుల్లో ఏవో ధర్నాలు, రాస్తా రోకులు, పొలిటికల్ ప్రొటెస్టులు జరగనున్నాయి అన్న సమాచారం మా దగ్గర వచ్చింది. ప్రజల యొక్క పీస్ ఆఫ్ మైండ్ ను కాపాడడానికి, హైదరాబాద్ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ను రక్షించడానికి నెల రోజుల పాటు 144 సెక్షన్ ను విధించడం జరిగింది అని ఈ లెటర్ లో ఉంది. ఈ నెల రోజుల సమయంలో 5 నుండి 6 మంది గుంపులుగా ఎక్కడికే వెళ్ళకూడదు. ఎవరే కానీ పబ్లిక్ ప్రొటెస్టులు వంటివి చేయొద్దు. స్పీచ్లు ఇవ్వకూడదు. సింబల్స్ కానీ, ప్లేకార్డ్స్ కానీ, ఫ్లాగ్స్ కానీ చూపిస్తూ ధర్నా ప్రొటెస్ట్ వంటివి చేయకూడదు. ఎవరైనా నిజంగా ధర్నా చేయాలి అనుకుంటే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ 1 మంత్ వరకు 144 సెక్షన్ ను విధించడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇక్కడ పొలిటికలీ ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే, మీ రాజకీయాలు పక్కన పెడితే, ఇలా 1 మంత్ వరకు 144 సెక్షన్ ను విధిస్తే హైదరాబాద్ వల్నరబుల్ గా ఉంది, దుర్లభంగా ఉంది, హైదరాబాద్ ధర్నా ప్రొటెస్ట్ తో అన్స్టేబుల్ అయిపోతుంది, ఇంత ఇన్సెక్యూర్ గా వ్యవస్థ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. మామూలుగా చాలా మందికి తెలిసినంత వరకు ఏదైనా ఒక ఉగ్రవాద దాడి జరిగినప్పుడు లేదా ఉగ్రవాదుల ద్వారా దాడి జరగబోతోంది అనే ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు మాత్రమే 144 సెక్షన్ ను 2 నుండి 3 రోజుల వరకు మాత్రమే విధిస్తారు. నాకు తెలిసి గుర్తుండే రీసెంట్ గా ముంబైలో సెప్టెంబర్ 2020లో ఫుల్ గా కరోనా కేసెస్ పెరిగినప్పుడు హాస్పిటల్స్ లో ప్లేస్ లేదు, ఇంకా మా వల్ల కాదు అని డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు ముంబైలో 144 సెక్షన్ విధించారు. ఎవ్వరూ బయటికి రాకూడదు, వస్తే జైల్లో వేస్తాము అన్నారు. ఇలా చేస్తే కోవిడ్ అనేది స్ప్రెడ్ అవ్వదు అనుకున్నారు. ఫిబ్రవరిలో గోవాలో ఉగ్రవాదుల నుండి థ్రెట్ ఉంటే 144 సెక్షన్ విధించారు. జమ్మూ కాశ్మీర్లో మక్బూల్ భట్ అండ్ అఫ్జల్ గురు డెత్ యానివర్సరీ సమయంలో 144 సెక్షన్ విధించారు. అది జమ్మూ కాశ్మీర్. అక్కడ ప్రొటెస్టులు, స్టోన్ పెల్టింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడ కూడా కొన్ని రోజులు మాత్రమే 144 సెక్షన్ విధించారు. సెప్టెంబర్ 2023లో నోయిడాలో హిందూ రిలీజియస్ యొక్క జాతర ఉంటే హిందూ ముస్లిమ్స్ మధ్య కమ్యూనల్ గొడవలు ఉండకూడదు అని 15 రోజులు నోయిడాలో 144 సెక్షన్ విధించారు. ఇక్కడ నోయిడా వేరు, హైదరాబాద్ వేరు. హైదరాబాద్ అనేది క్యాపిటలిస్టిక్ సిటీ, ఫారెన్ ఇన్వెస్టర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ హబ్, టెక్నాలజికల్ హబ్ హైదరాబాద్ లో ఉంది. డేటా సెంటర్ రంగంలో హైదరాబాద్ బెంగళూరును దాటిపోయింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మరియు శాంసంగ్ వంటి కంపెనీస్ తమ యొక్క డేటా సెంటర్స్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రస్తుతం ఇది జరుగుతోంది. ఇండియాలోనే హైదరాబాద్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటి 144 సెక్షన్స్ రావడం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మనకంటే తెలంగాణ పోలీసులకు గ్రౌండ్ సిచ్యువేషన్ బాగా తెలుసు కాబట్టి మేబీ ఏదో ఒక పెద్ద డేంజర్ రాబోతోంది అనే ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా వీరి దగ్గర ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ లో వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్ లో పెద్దగా ఏదో జరగబోతోంది అనే థీరీస్ బయటకు వస్తున్నాయి. ఈ పాజిబుల్ థీరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే, తెలంగాణ పోలీసులకు కాంపిటెన్సీ లేదు అని నేను చెప్పడం లేదు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థ చాలా ఎఫిషియెంట్, కానీ దీని వెనుక ఉన్న ప్రాంతీయ మరియు జాతీయ రాజకీయాలు ఏంటో చెప్తా. డాట్స్ను మీరే కనెక్ట్ చేసుకోండి. కట్ చేస్తే ఆగస్టు 24th రోజు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ డెమాలిషన్, తర్వాత రేవంత్ రెడ్డి గారి అగ్రెసివ్ పాలిటిక్స్ చూసాం. హైదరాబాద్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్లోని చాలా ఏరియాస్లో హైడ్రా కూల్చివేతలు చేసింది. ఈ హైదరా ఎపిసోడ్ను హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో లేని ప్రజలు ఎక్కువగా ప్రశంసించారు. కానీ లోకల్గా హైదరాబాద్లో ఉన్న చాలామంది ప్రజలు దీన్ని విమర్శించారు. ఎందుకంటే చాలామంది లోకల్స్లో ఒక రకమైన భయం పట్టుకుంది, రేపు హైదరా మా ఇళ్లపైన దాడి చేస్తుందేమో. చాలామంది ఓనర్స్ భయపడింది వాస్తవమే. ఓనర్స్ యొక్క వాదన ఏంటి అంటే, మేము ఎలక్ట్రికల్ బిల్స్ కడుతున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, ట్యాక్స్లు కడుతున్నాం, బట్ మా ఇళ్లను ఎందుకు కొలుస్తున్నారు అని. సో ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళింది. ఇది పాయింట్ నెంబర్ 1. హైదరాబాద్లోని కొంతమంది ప్రజల్లో ప్రభుత్వం అంటే కోపం ఉంది, ఇది ఎప్పుడైనా ప్రొటెస్ట్ రూపంలో బస్ట్ అవ్వచ్చు. ఇది పాయింట్ నెంబర్ 2. అక్టోబర్ 19th రోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున గ్రూప్ 1 స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. GO 29ను క్యాన్సిల్ చేయాలి, ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేయాలి, పాత రూల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ను నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. అక్టోబర్ 22వ రోజు ఈ ప్రొటెస్ట్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ స్టూడెంట్స్కు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. ఇక్కడ స్టూడెంట్స్లో కూడా యాజిటేషన్ అనేది ఉంది. ఇది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ మళ్ళీ హైడ్రా దగ్గరకు వద్దాం. హైడ్రా విషయంలో సల్కం చెరువులో ఉన్న ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ను ఎందుకు డెమాలిషన్ చేయడం లేదు అని చాలామంది ఏవీ రంగనాథ్ గారిని ప్రశ్నించారు. మన ఛానల్లో కూడా ఈ టాపిక్ గురించి ఎన్నో వీడియోస్ చేశాను.
సామాన్య ప్రజల ప్రకారం మీరు మా ఇళ్లపైన దాడి చేస్తున్నారు, బాగానే ఉంది. ఓవైసీ ఉమెన్ కాలేజ్ సల్కం చెరువు మధ్యలో ఉంది, దానిపైన దాడి చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్ పైన కూడా దాడి చేయండి. చిన్నోళ్ళ మీద ఒక్కటే కాదు, పెద్దోళ్ళ మీద కూడా దాడి చేయండి అని ప్రజలు ప్రశ్నించారు. హైడ్రా ప్రకారం ఇప్పుడు కాలేజ్ నడుస్తోంది, సమ్మర్ హాలిడేస్లో దీన్ని కూల్చివేస్తాము అన్నట్లు చెప్పారు. ఇక్కడ ఓవైసీ సపోర్టర్స్, ముస్లిం కమ్యూనిటీస్లో కూడా ప్రభుత్వం పైన కొంతవరకు యాజిటేషన్ అని కోపం ఉంది. ఇది పాయింట్ నెంబర్ 4. నెక్స్ట్ మూసీ నది డెవలప్మెంట్ బోర్డు దగ్గరకు వద్దాం. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 150,000 కోట్లు ఖర్చు పెడుతోంది. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. దీన్ని గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అయితే ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే, మూసీ నది చుట్టుపక్కల గత 20 ఏళ్ల నుండి పేదవారు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. వీళ్ళు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వ నాయకులు వీరి దగ్గర కరెంటు బిల్ కట్టించుకున్నారు, ట్యాక్స్లు కట్టించుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, వీళ్ళల్లో కొంతమంది దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం వీళ్ళకు 2 BHK ఫ్లాట్స్ ఇచ్చింది, డస్ట్ను కొంతవరకు సెటిల్ చేయడానికి ట్రై చేసింది. అయితే మూసీ నది విషయంలో పేదవారిలో ప్రభుత్వం పట్ల కోపం అనేది ఉంది. ఇది పాయింట్ నెంబర్ 5. ఇక్కడ ప్రభుత్వం హైడ్రా ద్వారా చేస్తున్నవన్నీ కరెక్టే, బట్ యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీవన్. ఒకరిని సంతోషపెట్టాలి అంటే ఇంకొక గ్రూప్ను పిస్ ఆఫ్ చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ మొన్న హైకోర్టు హైడ్రా హెడ్ అయిన ఏవీ రంగనాథ్ గారిని ఆ జడ్జిలు ప్రశ్నిస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ వ్యక్తి వాతావరణం కోసం మంచి చేయాలి అనుకుంటున్నారు, కానీ అన్నెసెసరీగా మాటలు పడుతున్నారు అనిపించింది. అయితే ఈ రివర్ అండ్ లేక్ డిమాలిషన్ కారణంగా పూర్ క్లాస్లో, మిడిల్ క్లాస్లో అండ్ రిచ్ క్లాస్లో కోపం ఉన్నది వాస్తవం. సో లాస్ట్ గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TGSP అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ బెటాలియన్ ఫోర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ సీరియస్గా మారింది 17th బెటాలియన్ కమాండెంట్ అయిన రాజన్న సిరిసిల్ల డిస్టిక్ యొక్క శ్రీనివాసరావు గారు ప్రొటెస్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వెళ్ళి ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడారంట. దీంతో లాస్ట్ సాటర్డే పోలీస్ యూనిఫామ్లో కానిస్టేబుళ్లు రంగంలో దిగి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి అంటే, గత BRS ప్రభుత్వం ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ సిస్టమ్ను తీసుకువస్తాము అని హామీ ఇచ్చారంట. తెలంగాణలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తెలంగాణ పోలీసులు ఎందుకని వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాలి, ఎందుకని వేరు వేరు చోట్లకు నెలల తరబడి పనిచేయాలి, ఇలా చేస్తే ఫ్యామిలీకు దూరంగా ఉంటున్నారు. భార్యల డిమాండ్ ఏంటి అంటే, మీరు ఇలా వేరు వేరు చోట్లకు తరచుగా మా భర్తలకు పోస్టింగ్ ఇస్తూ ఉంటే, పోస్టులను మారుస్తూ ఉంటే మేము ఎలా కాపురాలు చేసుకోవాలి, మేము ఎలా ఇన్ని రోజులు దూరంగా ఉండాలి అని ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. లీవ్స్ కూడా గత ప్రభుత్వం 15 డేస్ ఇచ్చేవారు, కానీ మీరు కొత్తగా ఒక జీవోను పాస్ చేసి 26 డేస్కి ఒకసారి లీవ్స్ ఇస్తున్నారు, అంటే 26 డేస్ వరకు మా భర్తలతో దూరంగా ఉండాలా అని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ అనేది పోలీస్ యొక్క పెద్ద అధికారులకు నచ్చలేదు. ఇది ఒక రకంగా ముఠినిలాగా పోలీస్ వ్యవస్థలోనే ఇంటర్నల్ యుద్ధంలాగా మారిపోయింది. DGP గారు ప్రొటెస్ట్ చేస్తున్న వారిలో 39 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ పోలీస్ ప్రొటెస్ట్ వెనుక కూడా BRS పార్టీ నాయకులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ BRS పార్టీ నాయకులు పోలీస్ కానిస్టేబుల్స్ ను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయిస్తున్నారు అనే థియరీస్ మార్కెట్ లో ఉన్నాయండి. ఇక్కడ TSGP బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే, వీళ్ళు లా అండ్ ఆర్డర్ను రక్షిస్తారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబులే నిరాశగా ఉన్నప్పుడు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను కాపాడడం కష్టమవుతుంది అని భావించి, ఈ ఇంటర్నల్ పోలీస్ యాజిటేషన్ తగ్గేంత వరకు 144 సెక్షన్ను అమలు చేయాలి అనుకున్నారా అనేది ఇంకొక థియరీ. నెక్స్ట్, ఈ మధ్యలో మొన్నటి వరకు దామగుండం ఫారెస్ట్లో ఇండియన్ నేవీ చెట్లను నరికేస్తుంది అని ప్రొటెస్ట్ చేశారు. 4 రోజుల ముందు వికారాబాద్ డిస్టిక్లో ఫార్మా విలేజ్ అంటే మెడిసిన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ను అపోజిషన్ BRS పార్టీ సపోర్ట్ చేస్తోంది అని అందరికీ తెలుసు. ఇక్కడ గేమ్ అర్థమైందా? హైడ్రా యాజిటేషన్, ఓవైసీ కాలేజ్ డెమాలిషన్, గ్రూప్ 1 ఇష్యూ, దామగుండం ఫారెస్ట్ సమస్య, తెలంగాణ కానిస్టేబుల్ యాజిటేషన్, ఫార్మా విలేజ్ వల్ల ఫార్మర్స్ యొక్క కోపం, వీటన్నిటి యొక్క అమాల్గమేషన్లో రానున్న రోజుల్లో అపోజిషన్ పార్టీలు పెద్ద ఎత్తున ధర్నాను ప్లాన్ చేస్తున్నారు అనే ఇంటెలిజెన్స్ వచ్చి పోలీసులు 144 సెక్షన్ విధించారా అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, నవంబర్ 20వ రోజు మహారాష్ట్రలో స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ దగ్గరకు వద్దాం. మొన్న హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా మహారాష్ట్రను కొట్టాలి అని చూస్తోంది. షార్ట్గా చెప్పాలి అంటే ఇది కాంగ్రెస్కు డూ ఆర్ డై ఎలక్షన్స్. సో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రొటెస్ట్ జరిగి
దీని ద్వారా ఒక నేరేటివ్ క్రియేట్ కాకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నేరేటివ్ ఇన్ ద సెన్స్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు, పోలీసులు సంతోషంగా లేరు అనే నేరేటివ్ మహారాష్ట్రలో బీజేపీకి ఎడ్జ్ ఇచ్చి రిజల్ట్స్ను తారుమారు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ నాయకులు భావిస్తున్నారా? నవంబర్ 38 వరకు 144 సెక్షన్ను విధించి మహారాష్ట్ర ఎలక్షన్స్ అయ్యేంత వరకు సిచ్యువేషన్ను కూల్ డౌన్ చేయాలి అనుకుంటున్నారా? ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ ప్రొటెస్ట్ను ఈజీగా తీసుకోవద్దు, చాలా పెద్ద ప్రొటెస్ట్ అంది ఇది. పాన్ ఇండియా లెవెల్లో ఇది పాకుతుంది. ఈ బెటాలియన్ కానిస్టేబుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ దేశ వ్యాప్తంగా ఉన్న కానిస్టేబుల్స్ ఫేస్ చేస్తున్నారు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేస్తున్నారు. మామూలుగా ఉండదు, పోలీస్ కానిస్టేబుల్స్ అంటే పెద్ద పెద్ద వాళ్లే భయపడతారు. ఇది కనుక ఒక యాజిటేషన్ లాగా ఆర్గనైజ్డ్ ఉద్యమంగా మారితే కాంగ్రెస్ పార్టీకు చెడ్డ పేరు రావచ్చు. కాబట్టి 144 సెక్షన్ వేసి డస్ట్ను సెటిల్ చేయడానికి చూస్తున్నారా? లేదా 144 సెక్షన్ ద్వారా అట్లీస్ట్ 30 రోజులు పోలీసులకు ఫ్రీ టైం ఇచ్చి, అంటే హాలిడేస్ లాగా ఇచ్చి బెటాలియన్ను సంతోషపరచడానికి చూస్తున్నారా? 144 సెక్షన్ ఉంటే ఎక్కువ పోలీసుల బందోబస్తు యొక్క అవసరం లేదు. ఇవన్నీ ఆగిపోతాయి, సినిమా ఫంక్షన్స్ కానీ ఈ ర్యాలీస్ ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి పోలీసులు కొద్దిగా ఫ్రీగా ఉంటారు, దీపావళిలో ఫ్యామిలీతో కలిసి గడుపుతారు. ఇప్పుడు లాస్ట్ థియరీ ఏంటి అంటే ఆపరేషన్ కే, అంటే వచ్చే నెల రోజుల లోపు ఒక పెద్ద ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయబోతున్నారా? ఆపరేషన్ కేకు రేవంత్ రెడ్డి చాలా ప్లానింగ్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ థియరీస్ మాత్రమే. లాస్ట్ సాటర్డే రోజు సైబరాబాద్ SOT పోలీసులు కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లా జన్వాడ ఫామ్ హౌస్ పైన రేడ్ చేశారు, అరెస్ట్ చేశారు. అక్కడ రేవ్ పార్టీ జరిగింది అని, మత్తు మందులు తెల్ల పౌడర్ వాడారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇంకా ఏవీ బయటకు రాలేదు. గత 5 ఏళ్ల నుండి హైదరాబాద్లో మత్తు మందు విషయంలో ఎన్నో కాన్స్పిరసీ థిరీస్ ఉన్నాయి. చార్మి గారిని విచారించారు, పూరి జగన్నాథ్ గారిని విచారించారు, రకుల్ ప్రీత్ సింగ్ను విచారించారు. తెల్ల పౌడర్, మత్తు మందు మరియు హైదరాబాద్కు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నేను యూట్యూబ్ గైడ్లైన్స్ను దృష్టిలో పెట్టుకొని తెల్ల పౌడర్ అంటున్నా. నేను ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నానో, ఏ సామాన్ గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఈ తెల్ల పౌడర్ నెక్సాస్లో ఒక పెద్ద ప్రతిపక్ష నాయకుడికి లింక్స్ ఉన్నాయి అనే ఆరోపణ వేసి విచారణలో భాగంగా అరెస్ట్ చేసి ఇతని పేరును చెడగొట్టాలి అని చూస్తున్నారా? ఆ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు అని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, తెల్ల పౌడర్ నెక్సాస్, ఈ 3 ఇష్యూస్లో లూప్ హోల్స్ను వెతికి స్ట్రింగ్స్ను అటాచ్ చేసి ఆపరేషన్ కేను తీర్చిదిద్దారా? రోఫ్ వేచారా? స్కెచ్ వేస్తున్నారా? ప్లాట్ఫామ్ ప్రిపేర్ అయిందా? నెక్స్ట్ అరెస్ట్ చేయబోతున్నారా అనే థీరీస్ బయటకు వస్తున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయబోతున్నారా? ఈ అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగే ప్రమాదం ఉంది, కాబట్టే ముందు జాగ్రత్తగా నెల రోజుల పాటు 144 సెక్షన్ను విధించారా అనే థీరీస్ బయట చక్కర్లు కొడుతున్నాయండి. ఇది జరిగింది, మీ అభిప్రాయం ఏంటి? నెల రోజులు 144 సెక్షన్, అది హైదరాబాద్లో దీపావళి సమయంలో వేయడం అనేది కరెక్ట్ అంటారా తప్పంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.